హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో నైనిష జడ్జి పాండురంగం పని ఎలా పడుతుంది, తనని ఎలా ఇరికించబోతుందో చూద్దాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు మీ మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 రోజుల తర్వాత లీలా ఇంటికి వెళ్ళింది నైమిష. రా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా, సాధారణంగా లోపలికి ఆహ్వానించింది లీలా. ఏమిటి విశేషాలు, అడిగింది నైమిష. మీ లాయర్ ఫ్రెండ్ ప్రాక్టీస్ మానేశాడు తెలుసా, పెట్టాపేడ సర్దుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాడు, చెప్పింది లీలా. చిన్నగా నవ్వింది నైమిష. ఆ నవ్వు వెనకాల కసి తీర్చుకున్న తృప్తి కనిపించింది లీలాకు. నువ్వు తెలివైన దానివి నైమిష, నువ్వు తలుచుకుంటే ఏదైనా ఎలాంటి పనైనా సులభంగా చెయ్యగలవు, లీలా థ్రిల్లింగ్గా చూస్తూ అంది. తర్వాత ఎవరి పని పట్టాలి, అడిగింది లీలా. జడ్జి పాండురంగం, మొదట్లో అమాయకుడనే అనుకున్నాను, కానీ వీడికి కూడా మాఫియా గ్యాంగ్తో సంబంధాలున్నాయని తెలిసిన తర్వాత వీడిని ఊరికే వదలకూడదనిపించింది. వీడిని జైల్ పాల్ చేస్తాను చూడు అని నైమిష ముఖంలోని పట్టుదలని చూసి భయపడింది లీలా. పాండురంగం మొదట్లో లాయర్ మెజిస్ట్రేట్ కోర్టులో వచ్చే చిన్న చిన్న కేసులతో వాదించేవాడు. అతడికి న్యాయశాస్త్రంలో పెద్దగా ప్రవేశం లేదు, కానీ మనిషి చూడటానికి గంభీరంగా కనిపించడం వల్ల అందరూ అతడు చుట్టూ తిరిగేవారు. లా పాయింట్ల కన్నా తన వద్దకు వచ్చే క్లయింట్లకి అబద్ధాలు ఎలా చెప్పాలి, ఎలాంటి సాక్ష్యం చెబితే కేసు గెలుస్తాం అనే విషయాలు చెబుతూ ఉండేవాడు. నీతి నిజాయితీలంటే పెద్దగా పట్టింపు లేని మనిషి. లా అనేది రబ్బర్ లాంటిదయ్యా, ఎటు పడితే అటు, ఎలాగంటే అలా మనం ఉంచుకోవచ్చు అని తన దగ్గరకు వచ్చే క్లయింట్లకి చెబుతూ ఉండేవాడు తమాషాగా. ఎప్పుడైతే టోనీ చిదంబరం లాంటి వాళ్ళ పరిచయం దొరికిందో అతడు డబ్బు పలుకుబడి సంపాదించి అంచెలంచెలుగా పెరిగి చివరికి జడ్జి అయ్యాడు. టోనీ ఎంత చెబితే అంత, తనకు తెలిసిన విషయాన్ని చెప్పింది నైమిష. అయితే బాగానే ఎంక్వైర్ చేశావు అతడి గురించి, అంది లీలా ఆశ్చర్యపోతూ. కానీ జడ్జిని డ్రాప్ చేయడం అంత సులభం కాదు నైమిష, అతడు రకంగా చెప్పాలంటే అన్టచబుల్, సంఘంలో ఎవరితోనూ పెద్దగా సంబంధాలు పెట్టుకోడు కదా, తన సందేహాల్ని వెళ్ళబుచ్చింది లీలా. అప్పటిదాకా లీలా చెప్పిన సంగతుల్నే మననం చేసుకున్న నైమిష ఆమెకు కరెక్ట్గా అనిపించింది చేసింది. వాడు అన్టచబుల్ కాదు, కేవలం అధికారం డబ్బు రెండూ ఉన్న రెండు కాళ్ళ జంతువు, కామెంట్ చేసింది నైమిష కసిగా. నైమిష కాసేపు ఆలోచించింది పాండురంగాన్ని ఎలా ట్రాప్లో ఇరికించాలా అని. ఆమె పాండురంగం ఆఫీస్కి టెలిఫోన్ చేసింది. హలో, నేను అర్జెంటుగా పాండురంగం గారితో మాట్లాడాలి, కనెక్షన్ ఇస్తారా, అడిగింది నైమిష వినయంగా. ఆయన లేరండి, సెక్రటరీ సమాధానం చెప్పింది విసురుగా. ఆయన ఎప్పుడొస్తారండి, కాస్త ఆందోళనను మిళితం చేసి గొంతులో చెప్పింది. తెలియదండి. అది కాదు మేడం, చాలా ఇంపార్టెంట్ పని ఉంది, రేపు ఉదయం ఆయన ఉంటారా అని అడిగింది నైమిష. ఆయన ఊళ్ళోనే లేరండి అని చెప్పింది సెక్రటరీ. నేను అర్జెంటుగా ఆయనని కలుసుకోవాలండి. ఎలా? అసాధ్యం, జడ్జి గారు అసలు ఈ దేశంలోనే లేరు, చెప్పింది సెక్రటరీ. ఎక్కడున్నారు? యూరోప్లో ఉన్నారు, అక్కడ జరిగే ఇంటర్నేషనల్ జ్యుడిషియల్స్ సింపోజియంలో పాల్గొనటానికి వెళ్ళారు. వాట్ ఎ షేమ్, అన్నది నైమిష. ఎవరు మాట్లాడేది, గట్టిగా కోపంగా ప్రశ్నించింది సెక్రటరీ. నైమిష మెదడులో అప్పటికప్పుడే ఓ ప్లాన్ రూపుదిద్దుకుంది. నా పేరు రత్న, గ్రేటర్ హైదరాబాద్ బార్ అసోసియేషన్ సెక్రటరీని. ఈ నెల 20 తారీఖున జరిగే మా వార్షికోత్సవంలో మేన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పాండురంగం గారికి ఇవ్వాలని మా సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏం చేస్తాం అన్నది నైమిష మాట మారుస్తూ. కానీ ఆ సమయానికి జడ్జి గారు తిరిగి వస్తారో రారో సరిగ్గా తెలియదు మేడం, అంది సెక్రటరీ. కంఠంలో వినయాన్ని నింపుకుంటూ చెప్పింది సెక్రటరీ. వాట్, ఏ పీటీ మా మెంబర్స్ అంతా ఆయన గారి స్పీచ్ వినాలని ఎంత తహతహలాడుతున్నారో తెలుసా, చెప్పింది నైమిష. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు, పాపం ఆయన దీన్ని మిస్ అవుతున్నాడు అంటే నాకే ఎంతో బాధగా ఉంది, అన్నది నైమిష. ఏం చేద్దామండి, ఓర్పుగా చెప్పింది సెక్రటరీ. అది కాదమ్మా, ఇది ఎంత గౌరవమో తెలుసా, గతంలో ఈ అవార్డును రిటైర్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఇవ్వడం జరిగింది, అలాంటిది మొదటిసారిగా. ఆ బహుమతి
పాండురంగం గారికి లభిస్తున్నప్పుడు ఆయన లేకపోతే ఎలా? నాకు చిన్న ఐడియా వచ్చింది. ఆయన ఎక్కడున్నారో అక్కడికి విషయం తెలిపి మా కోసం ఆయన గారి స్పీచ్ని టేప్ చేయించి పంపించవచ్చు కదా. పెద్దగా ఏం అక్కర్లేదులే, ఏదో మా అవార్డును స్వీకరిస్తున్నట్లుగా 4 మాటలు చెబితే చాలు, అదే మహాభాగ్యంగా భావిస్తాం అన్నది నైమిష. కానీ నేను ఏ సంగతి చెప్పలేను మేడం, ఆయన ప్రోగ్రామ్ అంతా చాలా బిజీగా ఉన్నది, నసిగింది సెక్రటరీ. ఇంకో సంగతి అమ్మాయి, టీవీ కవరేజ్ కూడా ఉంది, మొత్తం ప్రోగ్రామ్నంతా రికార్డ్ చేసి రిలే చేయమని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది అని మరో అస్త్రం వేసింది నైమిష. తన మాటలు ఆ అమ్మాయిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో నైమిషాకి తెలుసు. కాసేపు సెక్రటరీ ఏం మాట్లాడలేదు. సెక్రటరీ కూడా తెలుసు పాండురంగం గురించి, పబ్లిసిటీ అంటే చచ్చిపోతాడు, పైగా ఇలాంటి అవకాశాన్ని తను మిస్ చేస్తే అతడు జడ్జిగా ఉన్నంతకాలం తనను తిట్టుకుంటూనే ఉంటాడు, పైగా ఇప్పుడు అతడు టూర్ చేసేది కూడా పబ్లిసిటీ కోసమే. ఆ సంగతి తనకు బాగా తెలుసు. నా ఉద్దేశం ప్రకారం ఆయన తన స్పీచ్ని టైప్ చేసి ఇవ్వగలరనుకుంటున్నాను, నేను కనుక్కుంటాను అంది సెక్రటరీ. చాలు, ఆ మాత్రం చాలు, మాకు రియల్లీ యువర్ వండర్ఫుల్ అంది నైమిష. మీకు ఇచ్చే స్పీచ్ని పర్టికులర్గా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా మీరు అడిగింది సెక్రటరీ. అబ్బా, రియల్లీ యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ లేడీ, నువ్వేం అనుకోకపోతే అమ్మాయి కొన్ని డెలికేట్ పాయింట్లు ఉన్నాయి, అవి ఆయనతో మాట్లాడితేనే బాగుంటుంది, ఏమంటావు అంది నైమిష. సెక్రటరీ కాసేపు ఆలోచనలో పడ్డది. జడ్జి గారు ప్రోగ్రాం గురించి ఇండియాలో ఎవరికీ చెప్పకూడదని ఆమెకి జడ్జి గారు స్వయంగా చెప్పాడు. ఒకవేళ ఈ అవార్డు విషయం చెప్పకపోతే తన మీద విరుచుకుపడే ప్రమాదం కూడా ఉంది, ఏం చేయాలా అని ఆలోచించింది. చూడండి మేడం, మీరు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు జడ్జి గారు మాస్కోలో ఉంటారు. అక్కడ ఆయన హోటల్ రోషియాలో మకాం చేస్తారు. మీరు ఆయన్ని కాంటాక్ట్ చేయండి చెప్పింది సెక్రటరీ. ఓహో, యు ఆర్ ఏ వండర్ఫుల్ సెక్రటరీ, చాలా థ్యాంక్స్ అమ్మాయి, చాలా సహాయం చేశావు. నో మెన్షన్, కానీ ఈ విషయం ఎవరితో చెప్పవద్దు సుమా. ఎంత మాట, ప్రాణం పోయినా చెప్పను అంది నైమిష. ఓకే బాయ్ బాయ్ అని ఫోన్ పెట్టేసింది నైమిష. మాస్కోలోని హోటల్ రోషియాలో విడిది చేసిన జడ్జి పాండురంగం గారికి వరుసగా 3 కేబుల్స్ వచ్చాయి కొద్ది గంటల తేడాతో. మొదటి కేబుల్ ఇలా ఉంది, 4వ జ్యుడిషియరీ కౌన్సిల్ మీటింగ్ జరిపించడానికి అంగీకరిస్తే త్వరలో జరుగుతుంది, మీటింగ్కి హాజరవడానికి గాను దయచేసి వీలైనంత త్వరలో మీ అంగీకారం తెలపండి. మేరికా, ఈ కేబుల్ సాయంత్రం పూట వచ్చింది, మరుసటి రోజు పొద్దున్నే మరో కేబుల్ వచ్చింది. ఆరోగ్యం జాగ్రత్త, ప్రయాణపు ప్లాన్స్ మానుకో, మీ చెల్లెలు క్షేమంగానే ఉన్నది, పంపిన బొమ్మలు అందాయి, ప్రస్తుతం మీ చెల్లెలకి డబ్బు అవసరం లేదు, వీలైతే స్విస్ హోటల్లో కలుద్దాం, మీ అకౌంట్లో డబ్బు లేదు. మేరికా, ఆఖరి కేబుల్ అదే రోజు సాయంత్రం వచ్చింది, చెల్లెలి పాస్పోర్ట్ గురించి ప్రయత్నించు, ఆమె వీసా గురించి సమాచారం అందలేదు, వీసా దొరకగానే రష్యా వస్తాం, మీకు తెలిసిన కొత్త విశేషాలు తెలియజేయండి, ప్రయాణం ఓడలోనే బాగుంటుంది. మేరికా, ఇలా 3 కేబుల్స్ వచ్చాయి. రష్యన్ గూఢచారి శాఖ కేజీబీ ఇంకా ఏమైనా కేబుల్స్ జడ్జి పాండురంగంకు వస్తాయేమోనని 2 రోజులు చూశారు. కేబుల్స్ ఏమీ రాకపోవడంతో అతన్ని అరెస్టు చేశారు. ఇండియాలో బయలుదేరిన జడ్జి పాండురంగం ఇంగ్లాండ్, ప్యారిస్, అమెరికా సందర్శించుకొని అటు నుంచి రష్యా చేరుకున్నాడు. అమెరికా నుంచి సరాసరి రష్యా రావడం కూడా కేజీపీ ఏజెంట్ల అనుమానానికి ఓ కారణం. మొత్తం 10 పగళ్ళు 10 రాత్రుళ్ళు పాండురంగాన్ని కేజీబీ ఇంటరాగేట్ చేసింది. నువ్వు సమాచారం ఎవరికి పంపావు? ఏం సమాచారం? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని పాండురంగం బిత్తరపోయాడు. మేము ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నాము. అవును, ఇంతకు నీకు ప్లాన్ ఎవరిచ్చారో చెప్పు. కేజీబీ అధికారు కళ్ళల్లో రక్తపు జీరలు. ఏం ప్లాన్ బాబోయ్? పాండురంగం జుట్టు పీక్కోసాగాడు. జుట్టులో ఏమైనా వెంట్రుకల సైజులో మిషన్స్ పెట్టుకున్నాడేమోనని పాండురంగానికి గుండు కొట్టించి ఆ వెంట్రుకల్ని ల్యాబ్ టెస్ట్కి కూడా పంపింది కేజీబీ. నీకు సోవియట్ అటామిక్ సబ్మెరైన్ గురించిన ప్లాన్స్ తెలుసా అని అడిగారు కేజీపీ వాళ్ళు. బాబోయ్, నేనా పేరే వినలేదు ఇప్పటిదాకా,
ఆయన అటామిక్ సబ్మెరైన్స్ గురించి నాకేం తెలుసు? పాండురంగం నెత్తి నోరు బాదుకోసాగాడు. వీడి నెత్తికి నోటికి ఎడమ చేతికి ఏదో గొప్ప సంబంధమే ఉండి తీరుతుందని అతగాన్ని ఎక్స్రే ఫోటోలు కూడా తీశారు, కానీ కేజీబీకి ఏమీ దొరకలేదు. నీ గురించి తెలుసుకోవడమే కేజీబీ పని. అది సరే, నీకు ఇక్కడ రహస్య సమాచారం చేరవేస్తుంది ఎవరు? బాబోయ్, నాకు రహస్యాలు తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు, అసలు నాకంటూ రహస్యాలే లేవు, నన్ను వదిలేయండి బాబోయ్ అని ఏడ్చాడు పాండురంగం. పోని, ఒక విషయం నిజం చెప్పు, నిన్ను వదిలేస్తాము. మేరికా అంటే ఎవరు? అడిగారు కేజీబీ అధికారులు. మేరికా, ఆయన ఎవరు? అదే నీ స్విస్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసిన మనిషి. ఏ స్విస్ అకౌంటు? బిక్క చచ్చిపోయాడు పాండురంగం. మొండి విధవ, అతి గొప్పదైన మా దేశాన్ని నీలాంటి వాళ్లేరా అమెరికన్ డాలర్లకు ఆశపడి కించపరుస్తున్నారు. అమెరికన్ గూఢాచారులందరికీ బుద్ధి వచ్చేటట్లు నీకు శిక్ష విధిస్తాం అంటూ ఇంటరాగేషన్ చేయసాగారు మరింత తీవ్రంగా. భారత రాయబార కార్యాలయపు ప్రధాన రాయబారికి విషయం తెలిసి పాండురంగాన్ని చూసేందుకు వచ్చాడు. అప్పటికే సగం చచ్చి ఉన్నాడు పాండురంగం. 20 పౌండ్ల బరువు తగ్గాడు. కళ్ళు గుంటలు పడ్డాయి. నిద్రలేమి వల్ల తూలుతున్నాడు. పాండురంగంకు రాయబారిగాని చూస్తూనే ఏడుపు ఆగలేదు. ఆయన్ని కౌగిలించుకొని ఒకటే ఏడుపు. రాయబారిది జాలిగుండె. 2 వారాల క్రితం పాండురంగానికి పూలదండ వేసి ఆహ్వానించిన ఆ రాయబారి అతడి ప్రస్తుత పరిస్థితికి జాలిపడ్డాడు. వెంటనే పోలిట్ బ్యూరో ప్రెసిడెంట్తో ఇంటర్వ్యూకి ఈ విషయం గురించి వ్రాశాడు, కానీ ఆయన విదేశాంగ మంత్రితో మాట్లాడమన్నాడు. విదేశాంగ మంత్రితో విషయాన్ని చర్చించి నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను చెప్పాడు రాయబారి. 1 నిమిషం కూర్చోండి అన్నాడు విదేశాంగ మంత్రి. తన సెక్రటరీని పిలిచి పాండురంగంకు వచ్చిన 3 కేబుల్లను కాపీలను చదవమన్నాడు. రాయబారి గారు చదివారు. ఏముంది మంత్రిగారు ఇందులో? వట్టి పుణ్యానికే మా వాణ్ణి అరెస్టు చేశారు, వదిలేయండి అన్నాడు రాయబారి గారు. మీరు ఆ కేబుళ్లను మరొక్కసారి జాగ్రత్తగా చదవండి, ఇదిగో డీకోడ్ చేసిన కాపీలు అంటూ మరో 3 కాగితాలు మన రాయబారి చేతికి ఇచ్చాడు. ఇందులో ప్రతి 4 పదాన్ని అండర్లైన్ చేశారు రాయబారి గారు చదవసాగాడు. 4వ జ్యుడిషియరీ కౌన్సిల్ మీటింగ్ జరిపించడానికి అంగీకరిస్తే త్వరలో జరుగుతుంది. మీటింగ్కి హాజరవ్వడానికి గాను దయచేసి వీలైనంత త్వరలో మీ అంగీకారం తెలపండి మేరికా. ఆరోగ్యం జాగ్రత్త, ప్రయాణపు ప్లాన్స్ మానుకో. మీ చెల్లెలు క్షేమంగానే ఉన్నది, పంపిన బొమ్మలు అందాయి. ప్రస్తుతం చెల్లెలకి డబ్బు అవసరం లేదు. వీలైతే స్విస్ హోటల్లో కలుద్దాము. మీకు తెలిసిన కొత్త విశేషాలు తెలియజేయండి. ప్రయాణం ఓడలోనే బాగుంటుంది మేరికా. మేరికా అనే పాదాన్ని అమెరికా అని డీకోడ్ చేశారు కేజీబీ మేధావులు. మళ్ళీ కలుద్దాం మిస్టర్ మినిస్టర్, రామ్ రామ్ అంటూ రాయబారి గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాండురంగంపై విచారణ రహస్యంగా జరిగింది. ఆ విచారణకు పబ్లిక్ కానీ పత్రికల వాళ్ళని కానీ అనుమతించడం జరగలేదు. పాండురంగం మాత్రం తాను గూఢచారిని కాదని వాదించాడు. ప్రాసిక్యూషన్ వాళ్ళు పాండురంగంకి ఓ ఛాయిస్ ఇచ్చారు. తన బాస్ల పేర్లు గనక చెబితే బేషరతుగా అతన్ని విడుదల చేస్తామని, ఇండియాతో తమకు సత్సంబంధాలు ఉండటం వల్ల ఈ ఛాయిస్ ఇస్తున్నామని అఫీషియల్గా చెప్పారు. కానీ పాండురంగం బాస్ల పేర్లు చెప్పలేకపోయాడు. ట్రయల్ పూర్తయిన తర్వాత ప్రముఖ సోవియట్ పత్రిక ప్రావిడాలో అత్యంత క్రూరుడైన ఓ ఇండియన్ గూఢచారిని అమెరికాకు రక్షణ రహస్యాలు చేరవేస్తుండగా రష్యన్ గూఢచారి సంస్థ కేజీబీ అరెస్టు చేసి విచారణ జరిపిందని, అతని నేరం రుజువడం వల్ల సైబీరియాకు పంపివేయడం జరిగిందని, ఆ గూఢచారి భారతదేశంలో జడ్జిగా పనిచేస్తూ ఉండేవాడు, రష్యాలో జరిపిన గూఢచారి కార్యకలాపాలకు గాను అతడికి 14 ఏళ్ల శిక్ష విధించబడిందని క్లుప్తంగా రాయబడింది. ఈ వార్త భారతదేశంలో కంటే అమెరికాలో గొప్ప సంచలనాన్ని రేకెత్తించింది. సిఐఏ, ఎఫ్బిఐ, సీక్రెట్ సర్వీస్, ట్రెజరీ డిపార్ట్మెంట్ సంస్థల్లో ఈ విషయం గురించే చర్చించుకున్నారు. సిఐఏ వాళ్ళు, ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పాండురంగాన్ని ఏజెంట్గా పంపారనుకుంటే, ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు పంపారేమో అనుకున్నారు. ఎస్బిఐ వాళ్ళేమో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు పంపారేమో అనుకున్నారు. వాళ్ళేమో సిఐఏ వాళ్ళు పంపారేమో అనుకున్నారు. మొత్తానికి ఇలా సంస్థలన్నీ ఒక విషయంలో మాత్రం పాండురంగాన్ని అభినందించాయి. రష్యన్ గూఢచారి శాఖలన్నీ కలిసి తలకిందులుగా తపస్సు చేసి భంగపడ్డ
ఒక్క పేరును కూడా ఇంటరాగ్రేషన్లో చెప్పనందుకు. ఏజెంట్ అంటే అలా ఉండాలి. కొత్తగా తమ ఏజెంట్లకు ఇచ్చే ట్రైనింగ్లో పాండురంగం ఇన్సిడెంట్లు కూడా సిలబస్లో చేర్చారా ఆ అమెరికన్స్. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.